السلام عليكم ورحمة الله وبركاته، نحمده ونصلي على رسوله الكريم، أما بعد. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي، رب زدني علما. نصيحة نمبر 2 అంటే రెండవ నసీహత్ ఏంటి అంటే 8 జీవితాన్ని సార్థకం చేసే అంశాలు. అంటే మన జీవితానికి ఈ 8 అంశాల గురించి తెలుసుకుంటే మనం జీవితాన్ని ఎలా గడపాలి అనేది మనకు తెలుస్తుంది. ఇది ఒక జరిగిన సంఘటన గురించి ఇమామ్ ఇబ్నే జోజీ రెహమహుల్లా అలే తన పుస్తకంలో చెప్పారు. అండ్ ఒక టీచర్ ఉండేవారు, వారు తన స్టూడెంట్ పేరు ఇబ్నే హాతిమ్. తనని అడుగుతారు, నువ్వు నా దగ్గర 8 సంవత్సరాల నుంచి చదువుతున్నావు అని. అప్పుడు స్టూడెంట్ అయిన ఇబ్నే హాతిమ్ అంటాడు, నేను 32 సంవత్సరాలు మీ దగ్గర చదివాను అని. అప్పుడు తన టీచర్ అడుగుతారు, అయితే ఈ 32 సంవత్సరాలు నువ్వు నా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు అని. హాతిమ్ కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు, నేను 32 సంవత్సరాలు మీ దగ్గర 8 అంశాల గురించి తెలుసుకున్నాను. గురువుగారు అప్పుడు అది విన్న తర్వాత ఆశ్చర్యపోతారు, అంటే నువ్వు నా సమయాన్ని వృధా చేశావు అని అంటారు. అంటే 32 సంవత్సరాలలో కేవలం 8 అంశాలేనా నువ్వు నేర్చుకున్నావు అని గురువుగారు అంటారు, అంటే టీచర్ అంటారు. అప్పుడు హాతిమ్ అంటాడు, నేను ఇవే నేర్చుకున్నాను మరియు నేను అబద్ధం చెప్పలేను. అప్పుడు టీచర్ అంటారు, అయితే చెప్పు నువ్వు నేర్చుకున్న ఆ 8 అంశాలు ఏమిటి. హాతిమ్ అంటాడు, గురువుగారు నేను మీ నుంచి నేర్చుకున్న మొదటి విషయం ఏమిటంటే, నేను అల్లా సృష్టించిన వాళ్ళను చూశాను, అంటే మనుషులను చూశాను. కాబట్టి నేను గ్రహించింది ఏమిటి అంటే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రేమ ఉంటుంది, అంటే ఏదో ఒక దానిపై ప్రేమ ఉంటుంది. ఎవరిపై అయినా, అంటే మనిషిపై లేదా డబ్బుపై, ఇలాంటి వాటిని ప్రేమిస్తూ ఉంటారు. కానీ మనం మరణించిన తర్వాత, సమాధికి వెళ్ళిన తర్వాత అతను తన ప్రేమ నుండి విడిపోతాడు. అంటే దేన్నైతే ప్రేమిస్తాడో ఆ వ్యక్తి తన ప్రేమ నుండి విడిపోతాడు. అతను దానిని తనతో పాటు సమాధికి తీసుకెళ్ళాడు. అందుచేత నేను నా ప్రియతమును, అంటే నా ప్రేమను, నేను ప్రేమించింది నా సత్కార్యములను, నా క్రియలను. ఎందుకంటే నేను మరణించిన తరువాత సమాధిలో వెళ్ళినప్పుడు, కబర్లో వెళ్ళినప్పుడు ఇవి నాతో పాటు సమాధిలో వస్తాయి. ఇప్పుడు 2వ అంశం ఏమిటి, నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి అంటే, నేను మనుషులను చూశాను. ఎవరి దగ్గరైనా విలువైన వస్తువులు ఉంటే వారు దానిని చాలా భద్రంగా భద్రపరుస్తుంటారు. కానీ నేను ఖురాన్ను చదివినప్పుడు చూశాను, అల్లా తాలా ఇలా తెలియజేస్తున్నాడు, మా ఇందకుం యన్ఫసు వమా ఇందల్లాహి బాకీ, అంటే మీ దగ్గర ఉన్నది అంతమవుతుంది మరియు అల్లాహ్ కలిగి ఉన్నది మిగిలి ఉంటుంది. అయితే నాకు విలువైనటువంటివి నేను సర్వశక్తివంతుడైన అల్లాహ్కు అప్పగించాను. అంటే ఏదైతే నేను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తానో అది మిగిలి ఉంటుంది, ఎప్పటికీ పోకుండా భద్రపరచబడుతుంది, ఎప్పుడు వృధా కాదు. 3వ విషయం మీ నుంచి నేను నేర్చుకున్నది ఏమిటి అంటే, నేను అల్లాహ్ తాలా చెప్పిన, అంటే ఖురాన్లో చెప్పిన వచనంపై ఆలోచించాను. వఅమ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహి వనహన్ నఫ్స అనిల్ హవా, అంటే ఎవరైతే అల్లాహ్ ముందు నిలబడడానికి భయపడతారో మరియు తన కోరికలను మరియు తనను తాను నిగ్రహించుకుంటాడో, అంటే కోరికలను కంట్రోల్ చేసుకుంటాడో, వారి కోసం అల్లాహ్ స్వర్గాన్ని, అంటే జన్నత్ని అతని నివాసం చేస్తాడు. అంటే నేను దీని గురించి ఆలోచించినప్పుడు, నేను చెడు నుండి నన్ను దూరంగా పెట్టుకున్నాను, నేను నా కోరికలను కంట్రోల్ చేసుకున్నాను,
ఎంతవరకు నేను ట్రై చేశాను అంటే నా ఆత్మ కూడా అల్లాహ్ తాలాకు విధేయత చూపడానికి పట్టుబడుతూ ఉంటుంది. అయితే గురుగారు, నాలుగవ విషయం నేను మీ నుంచి నేర్చుకున్నది ఏమిటి అంటే, నేను మనుషుల్ని చూశాను, వాళ్ళ శ్రద్ధ ప్రాపంచిక సంపద, పేరు, ప్రతిష్ట వీటి వెనకే పరిగెడుతూ ఉంటారు. వీటన్నిటి వల్ల వారు తమ సంతోషాన్ని పొందలేరు, మరియు వాళ్ళకి ఎప్పుడూ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా దక్కదు. నేను అల్లా చెప్పిన వచనం చదివాను, ఇన్నా అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం, అంటే మీలో అత్యంత గౌరవనీయుడు అల్లాహ్కు భయపడేవాడు, అంటే అత్యంత గౌరవనీయుడు అల్లాహ్ ముందు ఎవరు అంటే అల్లాహ్కు భయపడేవాడు అని. కాబట్టి నేను ఎల్లప్పుడూ అల్లాహ్కు భయపడుతూ ఉంటాను, తద్వారా నేను అల్లాహ్కు దగ్గర గౌరవించబడిన వారిలో లెక్కించబడతాను. ఇప్పుడు ఐదవ విషయం నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏమిటి అంటే, నేను వ్యక్తులను చూశాను, వారు అసూయ, దుర్బుద్ధి, ద్వేషాలు పెట్టుకుని ఉంటారు, లేదా ఇతరులతో చెడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే నేను అల్లాహ్ కలాంను, ఖురాన్లో ఈ వచనం చదివినప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నాకు తెలిసింది ఏంటి అంటే, నహ్ను ఖసమ్న బైనహుమ్ మాయిషతహుమ్ ఫిల్ హయాతి దునియా, నేను ప్రపంచంలోని ప్రజలకు జీవనోపాధిని పంచాను, అంటే ఈ ప్రపంచంలో అల్లాహ్ తాలా కొంతమందికి కొన్ని, మరికొంతమంది కొన్ని అందించారు. కాబట్టి నేను ప్రజల పట్ల అసూయపడటం మానేశాను, మరియు నేను నన్ను అలాంటి వాటి నుండి దూరం చేసుకున్నాను. ఒకవేళ అల్లాహ్ యొక్క విభజన పట్ల నేను అసూయపడినట్లయితే, అల్లాహ్ యొక్క జ్ఞానంతో, అల్లాహ్ యొక్క విభజనతో నేను సంతోషంగా లేనని అర్థం. కాబట్టి నేను ప్రజల పట్ల ద్వేషం మరియు అసూయను విడిచిపెట్టాను. ఆరవ విషయం నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏమిటంటే, నేను మనుషుల్ని చూశాను, వారు ఒకరికొకరు శత్రుత్వం కలిగి ఉంటారు, వారు శత్రుత్వంలో ప్రాణాలు తీసేంతగా ద్వేషిస్తారు ఒకరినొకరు. నేను ఖురాన్లో చదివితే నాకు తెలిసింది ఏంటి అంటే, అల్లా తాలా ఎలా అంటున్నాడు, ఇన్న శైతాన్ అల్లకు మాధువున్ ఫత్తహిజు అదువా, నిజానికి శైతాను మీ శత్రువు, అందువల్ల నీవు కూడా శైతాన్ను శత్రువుగా భావించు. అప్పటి నుండి నేను శైతాన్ను మాత్రమే నా శత్రువుగా భావిస్తున్నాను, మరియు శైతాన్ నుండి నన్ను నేను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. గురుగారు, ఏడవ విషయం నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏమిటి అంటే, నేను ప్రజలను చూశాను, వారు జీవనోపాధి పొందేందుకు తమను తాము అవమానించుకుంటారు, అంటే తప్పుడు మార్గాలను ఉపయోగిస్తారు, వారు అల్లాహ్కు అవిధేయత చూపుతారు, అల్లా ఆజ్ఞానలను నిరాకరిస్తారు దానిని సాధించడానికి. అయితే అల్లాహ్ తాలా ఖురాన్లో ఇలా అంటున్నాడు, వమా మిన్ దాబ్బతిన్ ఇల్లా అలల్లాహి రిస్కుహా, భూమిపై నడిచే ప్రతి జీవి యొక్క పోషణ అల్లాహ్ యొక్క బాధ్యతే. అప్పుడు నేను ఈ విషయాలలో నన్ను అమరిపరుచుకున్నాను, అంటే ఇన్వాల్వ్ చేసుకున్నాను, నా పోషణ బాధ్యత అల్లాహ్దే అని, నా రిస్క్ కోసం నేను తప్పుడు మార్గం ఎంచుకోకూడదని, అల్లా ఆజ్ఞలను నిరాకరించకూడదని, మరియు నేను చేయడానికి ప్రయత్నించినంత వరకు నేను కష్టపడి ప్రయత్నిస్తానని, తద్వారా అల్లా నన్ను కూడా గౌరవిస్తాడు ఇన్షాల్లా. చివరిగా ఎనిమిదవ విషయం నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏమిటి అంటే, నేను మనుషుల్ని చూశాను, ప్రతి ఒక్కరి నమ్మకం లేదా తన వాళ్ళ ఆశ తన జీవితంపై, లేదా తన ఆస్తులపై, లేదా తన పిల్లలపై, లేదా తన వ్యాపారంపై, తన బుద్ధి, తన నాలెడ్జ్ యొక్క సామర్థ్యతపై ఉంటుంది. అల్లా యొక్క కలాం ఖురాన్ను చదివాక నాకు తెలిసింది ఏమిటి అంటే, వమన్ యతవక్కల్ అలల్లాహి ఫహువ హస్బు, అల్లాహ్ను విశ్వసించే వారికి అతను, అంటే అల్లాహ్, సరిపోతాడు. అయితే నేను అల్లాహ్పై దృఢంగా నమ్మకం ఉంచాను, మరియు అతను నాకు చాలు. ఇదంతా విన్న గురువుగారు ఇలా అన్నారు, నా ప్రియమైన విద్యార్థి, అల్లాహ్ నీకు వీటన్నింటిపై
అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించాలి. నీవు ఈ 8 అంశాలలో జీవితమంతా సరిపోయే విషయాలను తెలియజేశావు. చివరిగా అల్లాహ్ మనందరికీ వీటన్నింటిపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఆమీన్ సుమ్మా ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.